అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, రాపర్, మోడల్ నిక్కీ మినాజ్ ను నెదర్లాండ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత డ్రగ్ ను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని నిక్కీ మినాజ్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ గా వీడియో చేసింది. ఈ సంఘటన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో జరిగింది. నిక్కీ మినాజ్ ను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు తెలిసింది. నిక్కీ మినాజ్ ని ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ కి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేయగా ఆమె బ్యాగ్ లో కొన్ని స్ట్రాంగ్ డ్రగ్స్ కనిపించాయి. ఆ వస్తువులు నెదర్లాండ్స్ లో నిషేధం. దీంతో పోలీసులు నిక్కీని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆమె తన మొబైల్ ఫోన్ల సంఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించింది. డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వస్తువులు నావి కావు, నా సెక్యూరిటీ గార్డువి చెందినవి అని నిక్కీ మినాజ్ చెప్పింది. అయితే పోలీసుల మాటను అంగీకరించలేదు. చివరగా పోలీసులు నిక్కీ మినాజ్ ను తమ కారులో కూర్చోమని కోరారు. అయితే ఆ తర్వాత నిక్కీ మినాజ్ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడేంటి, నన్ను అరెస్ట్ చేస్తారా అని అడిగాడు. దానికి పోలీసులు సమాధానం చెప్పకుండా కేవలం కారులో కూర్చోమని చెప్పడం వీడియోలో రికార్డ్ అయింది. నిక్కీ మినాజ్ ఇంగ్లాండ్ లో కొన్ని లైవ్ షోలను ప్రదర్శించాల్సి ఉంది. మాంచెస్టర్ తో సహా కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో నిక్కీ మినాజ్ లైవ్ గిగి షోలు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పటికే టికెట్ల విక్రయాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలకు అన్ని సన్నాహకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు నిక్కీ మినాజ్ అరెస్ట్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దయి వందల కోట్ల నష్టం వాటిల్లింది.